హాయ్ అండి, బాగున్నారా? చూడండి, మీకు లక్ష్మీ వారం ఏంటో, అది అసలు ఎట్లాగంటారో, ఎట్లాగ పూజ చేసుకోవాలో ఈ ధనుర్మాసం కానీ మార్గశిర మాసంలో కానీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎక్కడ క్లిక్ చేయకుండా కరెక్ట్గా జాగ్రత్తగా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది లక్ష్మీ వారం అంటే ఏంటి, అష్టలక్ష్ములు అంటే ఏంటి, అష్టలక్ష్ముల పటం అంటే ఇట్లా ఉంటుందండి. రావి రేకుతోటి మేము ఇట్లాగా తయారు చేయించుకున్నాము. మనం తయారు చేయించుకోవాలి లేదా చేసినవి కూడా ఉంటాయి. ఇదిగోండి చూడండి, రావి రేకులతో మధ్యలో మాత్రం త్రికోణం వేసి ముగ్గు మంత్రాలతోటి తయారు చేసి శ్రీచక్రం లాగా తయారు చేసి అష్టలక్ష్ములని ఇట్లాగ తయారు చేసి ఇస్తారండి. మనము ఖచ్చితంగా ఈ దేవుళ్ళు ఇట్లాగుంటే మనకు సిరి సంపదలకు అస్సలు లోటు అనేది ఉండదండి. అది కూడా మనం ఎట్లా చేసుకోవాలి పూజ అనేది చూసుకొని చేసుకోవాలండి. వినాయకుడిని మనం మీకు మామూలుగా చిన్నది ఏదైనా ఉంటే పెట్టుకోండి, లేదా పసుపు ముద్ద తయారు చేసుకొని పెట్టుకొని ఇట్లాగ వినాయకుడిని ముందు పెట్టుకొని, వినాయకుడు అంటే చాలా మనకి ఏ కూడా ఆటంకాలు లేకుండా అలా ఉంటుంది. లక్ష్మీదేవి పూజకు వినాయకుడు పూజ ముందు ముఖ్యమండి. మనం ఇట్లా పెట్టేసి గరికతోటి ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞ హోపశాంతయేం అని చెప్పేసి పెట్టుకొని బెల్లంతో నైవేద్యం పెట్టుకొని మనం ఆయనకి చేసుకుందాము ముందు. తర్వాత లక్ష్మీదేవిని మనం అలంకరించుకుందాము. ఈ పూజ చాలా విశేషమైందండి. అసలు అందులోనూ ధనుర్మాసంలో చేసే పూజ ప్రతి పూజ విశేషమే, మనకు అందులో సందేహమే లేదు. అన్ని పూజలు చాలా విశేషమైన పూజలే, కాకపోతే ఒక్కొక్క పూజ ఎప్పుడు ఏ పూజ ఎలా చేసుకోవాలో మీకు తెలిసి ఉండాలండి. తెలియకుండా మనం చేయకూడదు, ఎట్లా పడితే అట్లాగా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఎట్లా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, దీపాన్ని వెలిగించుకొని మనము క్షీర రాజ తనయ అంటే చాలటండి. లక్ష్మీదేవి పొంగిపోతుందట మనకి అమ్మవారు చాలా. చూడండి, మనమైన మన తండ్రిని ఎట్లాగైనా పొగిడితే చాలు, ఎంత సంతోషపడిపోతాము. అట్లాగే ఓ క్షీర రాజ తనయ అని పిలవగానే ఆమె ఉప్పొంగిపోతుందంట, తండ్రిని తలుస్తున్నారు కదా అని చెప్పేసి. అలాగే విష్ణుమూర్తిని కూడా తలిసినా కూడా విష్ణు సహస్రనామం కానీ 1000 నామాలు ఉంటాయండి. విష్ణు సహస్రనామాల్లో అష్టోత్తర నామాలు ఇట్లాగ నేను లక్ష్మీదేవిని ఇట్లా తీసుకున్నానండి. నేను రూపుని ఇట్లాగ పెట్టుకున్నాను. ఆమెకి మనం కుంకుమతోటి ఇప్పుడు వినాయకుడికి మనం ప్రసాదం ఇట్లా పెట్టుకుందాం. ఆకులో పెట్టుకొని వినాయకుడికి మనం ఆమెకి కుంకుమతోటి అర్చన చేసుకుందాము. ఇట్లాగా రెండు వేళ్లతోటి మధ్యలో పట్టుకొని చేయాలండి. ఓం ప్రకృత్యనం అకృత్యనం విద్యాయనం సర్వభూత హితప్రదాయన శ్రద్ధాయన విభుత్యనం సురభ్యనం పరమాత్మికనం వాచయనం పద్మాలయనం పద్మాయనం శుచాయ నమః ఓం. ఇట్లాగా మనం అన్నీ అట్లా పూజ చేసుకోవాలండి. కుంకుమతోటి అర్చన మళ్ళీ తర్వాత చూపిస్తాను. చూడండి, మళ్ళీ తర్వాత ఓం ప్రకృత్యనో వికృత్యనో విద్యాయనో సర్వభూత హితప్రదాయన శ్రద్ధాయన విభుత్యనం సురభ్యనం పరమాత్మికేనం వాచయనం పద్మాలయనం పద్మాయ నమః. ఇట్లాగా మొత్తం డబ్బులతోటి ఇట్లాగ పూర్తిగా ఒక్కొక్కటి అట్లాగ ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్చన అనమాట. కుంకుమ అర్చన తర్వాత డబ్బులతో కాయిన్స్తో అర్చన అట్లాగా చేసుకోండి. ఇప్పుడు పసుపు కొమ్ములతో అండి. ఓం ప్రకృత్యనో వికృత్యనో విద్యాయనో సర్వభూత హితప్రదాయన శ్రద్ధాయన విభుత్యనో సురభ్యేన పరమాత్మికైన వాచేన పద్మాలయైన మహా ఓం. ఇట్లాగా మొత్తం మీరు అష్టోత్తర శతనామాలు పూర్తిగా అన్నీ చదువుకోండి. లక్ష్మీదేవి గబలు ఉంటే లక్ష్మీదేవి గబలు కానీ, చూడండి గాజులు ఉంటాయి కదా చిట్టి గాజులు, చిట్టి గాజులు కానీ నేను మూడిటితోటే చేశాను, చూపించాను. మీరు ఎన్ని ఉన్నా చేసుకోవచ్చండి. డబ్బులు కుంకుమ నేను పసుపు కొమ్ములు ముఖ్యమైనవి మనకివి. పువ్వులు లక్ష్మీ చిన్న చిట్టి గాజులు కానీ పెద్ద గాజులు కానీ గాజులు అట్లాగే మీకు నచ్చిన ఏ అయినా కూడా అట్లాగా మీరు చేసుకుని పూజ పూర్తి చేసుకొని ఈ ఎన్ని శుక్రవారం ఇప్పుడు ధనుర్మాసం నడిచిన అన్ని రోజులు ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు చేసుకోండి. మీరు అట్లాగే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అలాగే నచ్చితే మాత్రం కామెంట్స్ ఖచ్చితంగా పెట్టండి, చూడండి పూర్తిగా మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ అండి చూసినందుకు.